ఇలా జరుగుతుంది అనుకోలేదు దీక్ష అనుకోలేదు వస్తు గారు నేను ఇప్పుడే నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు అక్కడే ఉండు దన్ని నా చేతులతోనే చంపాలి అప్పుడే ఈ యశోదరప్పగ చల్లారుతుంది ఎవరో దాన్ని తీసుకుపోతుంటే చాతకని దద్దమ్మలాగా కూర్చోదురా యశోదర దాన్ని ప్రాణాలతో పట్టుకో అది నా కాళ్ళ మీద పడి నా కళ్ళ ముందు అతి భయంకరంగా చస్తే గాని ఈ యశోదర ఆవేశం తగ్గదు నిజమే మేడం నా కావాల్సింది మాటలు కాదు సానుభూతి కాదు చంద్రముఖి అది నాకు ప్రాణాలతో కావాలి నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు ఎంత మందిని తీసుకెళ్తావో నాకు అనవసరం ఇప్పటికే హైదరాబాద్ పులిమేరలు దాటింది అది అంతకు మించి కదలడానికి వీల్లేదు ఎంత మందిని చంపుతారో చంపండి ఎంత మంది చస్తారో చావండి నాకు మాత్రం అది ప్రాణాలతో కావాలి అలాగే మేడం రైట్ అంటే ఇందులో నువ్వు ఫెయిల్ అయ్యావో నిన్ను క్షమించలేను వెళ్ళు అన్ని దిక్కులకి వెళ్ళు దాన్ని చుట్టు పట్టుకొని ఈడ్చుకొని రా కొన్ని గంటలు మాత్రమే ఈ యశోధర మెళ్ళ ఉంటావు తర్వాత చంద్రముఖి శవం మీదకి నిన్ను విసిరేస్తాను मन स्ट्रेट बहुत फास्ट ड्राइव चेस्ते मन पट्टुकोवच्चु कार्तिक क्रिमिनल्स एप्पुडू अड्डदारुलु तोक्कुतारु मुंबई इक्कडिकि 1000 किलोमीटर्ल दूरंलो उंदि 72 चेक पोस्ट्लु उन्नायि ना डैशबोर्ड्लो मैप उंदि इप्पुडु एं चेद्दां सुभाष మనం ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్దాం కార్తీక్ వాళ్ళు ముంబైలోకి ఎంటర్ అయితే ట్రేస్ చేయడం చాలా కష్టం ముంబై మాఫియా వాళ్ళ గురించి నేను విన్నాను సుభాష్ కానీ ఆడవాళ్ళ మీద అందులోను గర్భవతిగా ఉన్న నా చెల్లెల మీద ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు అంత నిర్దాక్షిణ్యంగా ఎలా చంపగలరు ఎవరికైనా మొదటి మటర్ వరకే అంతరాత్మ ఎదురు తిరుగుతుంది ఆ తర్వాత అలవాటైపోతుంది కార్తీక్ ఇంత దారుణానికి పాల్పడిన వాడిని ఊరికి వదలకూడదు వాళ్ళని ఊరికంబ వేకించాలి నో కంగార పడ కార్తీక్ అది లాంగ్ ప్రాసెస్ చివరికి ఏది జరగదు అందుకే సూటెడ్ సైట్ నో మెర్సీ
కార్తీక్ ఇక్కడికి దగ్గరలో ఒక దారి ఉంది అటు వెళ్ళారేమో అడిగొస్తాను राहुल कार्तिक ने कार्तिक इदेंटी कोत्त नंबर नुंची फोन चेस्तुन्नाव नी फोन एमैंदि इदि ना फ्रेंड डीसीपी सुभाष फोन ना फोन पोयिंदि अदेंटी नु मनसु बालेदनि इंट्लो नुंची वेल्लिपोयावु नेनु बयटे उंडिपोयानु चाला दारुणं जरिगिपोयिंदि राहुल एं जरिगिंदि कार्तिक मुंबई गैंग मन इंटि मीद दाडि चेशारु अड्डोच्चिन दीक्षने वजदनी चंपी चंदुनी किड्नाप चेसी मुंबई तीसुकुपोतुन्नारु कार्तिक नुव्वु एक्कड उन्नावु नेनु सुभाष मुंबई हाईवे मीद वेळ्तुन्नानु कार्तिक ई अन्यायं एंटि दीक्षने वजदनी आ दुर्मार्गुलु पट्टन पेट्टुकुन्नारु अक्कनि बलि इव्वडानिकि तीसुकेळ्तुन्नारु మన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి ప్లీజ్ రాహుల్ నీకంటే ఎక్కువ బాధ నాకుంది అందరూ కావాల్సిన వాళ్ళే నువ్వు పంచేయగలవా చెప్పు కార్తీక్ దీక్ష వసుధ ఇంట్లో అనాథ సేవల్లో పడున్నారు నేను చందుని వెతుకుతున్నాను నువ్వైనా తొందరగా ఇంటికి వెళ్ళు రాహుల్ వెళ్తాను కార్తీక్ అసలు ఆ రోజు రాత్రి నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఉండాల్సిందే ఇదంతా యశోదరా జల్త చేస్తున్నారనే పాత వెళ్ళారు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు అక్కడ జరగాల్సిన పని చూడు నేను నీకు ఫోన్ చేస్తూ ఉంటాను అలాగే కార్తీక్ సుభాష్ మొబైల్లో చందు ఫోటో ఉందేంటి నమస్తే డీసీపీ సాబ్
మీరు చేసిన సహాయం మర్చిపోలేం సాబ్. మా భాయ్ ప్రాణాలు నిలబెడుతున్నారు. చంద్రముఖిని తీసుకుని ముంబై వెళ్తున్నాం సాబ్. ఆప్ జరూర్ ముంబై ఆవో సాబ్. భాయ్ కే సామ్నే జబర్దస్త్ పార్టీ ఇస్తాం. గానా బజానా మస్త్ ఖుషీ సాబ్. आदाब साहब. నేను చెప్పాను కదా కార్తీక్, కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకున్నారంట. ఏ కార్తీక్, ఇలాంటప్పుడు జోక్ చేస్తావేంటి? నోరు ముయ్యరా, మెదడు వేయి ముక్కలైపోతుంది. ఎంత మోసం చేశావురా. ఏ కార్తీక్, నేను చెప్పేది విను. విన్నాను విన్నాను. గర్భవతైన నా చెల్లెలు చావు కారణం నువ్వు. మరో జీవితం ఇచ్చిన కుటుంబంరా వసతుంది. ఆ దేవత చావుకి, ఇప్పుడు చందుకొస్తున్న ప్రమాదానికి కారణం నువ్వు. నీ డబ్బు దాహం. నీకు డబ్బు కావాలంటే నన్ను అడగాల్సిందిరా. నీ దగ్గర 10 కోట్లు ఉంటాయనుకోలేదు కార్తీక్. 5 బుల్లెట్లు వరుసనే దింపుతా కొడక. సిగ్గుండాలరా స్నేహంతో ఆడుకోవడానికి. నమ్మించి గొంతు కొయ్యాలనుకున్నావు, కోసావు. రాయ్, నా సంగతి నీకు తెలీదు. చెయ్యి, బిజ్జుగాడికి ఫోన్ చేయి, చెయ్యి. ఒక్క మాట ఎక్కువగా మాట్లాడినా స్పాట్ డెడ్. చెప్పావుగా, నో మెర్సీ, షూట్ ఎట్ సైట్, అంతే. చెయ్యి. ఏం చెప్పమంటావు? బిజ్జుకు ఫోన్ చేయి. ఏమని చెప్పమంటావు? ఓటెక్కడున్నాడో అక్కడే ఆగిపోవాలి. అక్కడికి మనం వెళ్ళాలి. అది అనుమానం రాకుండా చెప్పాలి. చెయ్యి. క్యా డీసీపీ సాబ్, ఇంతకుముందే ఫోన్ చేశారు. ముంబై వచ్చాక మ్యాటర్ సెటిల్ చేస్తానని చెప్పాను కదా. ముంబై రావడం ఏంటి బిజు? నువ్వు నాకు ఇచ్చింది 5 కోట్లు, ఇంకో 5 కోట్లు ఇవ్వకుండానే చంద్రముఖిని తీసుకెళ్లిపోతున్నావు. ముంబైలో ఇస్తానంటున్నాను కదా. అది కుదరదు అంటున్నాను. ఈ కిరికిరి ఏంది డీసీపీ సాబ్? ముందు నువ్వు నన్ను కలవాలి. మీ మాఫియా గ్యాంగులు నమ్మేదెవరు? బిజు, అన్ని చెక్ పోస్టులకి మెసేజ్ ఇస్తాను. 2 మర్డర్లు, 1 కిడ్నాప్ చేశావని. 5 కోట్లు ఇస్తాను, నా దగ్గరకు రా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? 250 మైల్ రైడ్ దగ్గర ఆగుతాను. ఆ వస్తున్నా. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? 250 మైల్ రైడ్ దగ్గర ఆగుతా అన్నాడు. ఇంకో 5 కోట్ల కోసం నాతో వచ్చావు. ఎంత తేని పూసిన కత్తివురా నువ్వు. నేరం ఇంకొకరి మీదకి మళ్ళీలా ట్రై చేశావు. ప్రతి క్రిమినల్ ఏదో ఒక రకంగా తప్పు చేస్తాడు. చందు ఫోటోని నీ సెల్లో ఉంచుకుని 10 కోట్లు కాదు, నీ ఉద్యోగాన్ని, నీ ప్రాణాన్ని పోగొట్టుకోబోతున్నావు. చెయ్యరా, బండి స్టార్ట్ చేయి. పోనే. డీసీపీ గారు చాలా ఎక్కువ చేస్తున్నాడు రా. 5 కోట్లు ఇవ్వకపోతే ముంబై వెళ్ళవు అంటున్నాడు. గురునారాయణ్ భాయ్ అంటే గల్లీలో తిరిగే ఆకురవుడి అనుకుంటున్నాడు. కేకరంగే బిజు భాయ్. మోర్ డాలింగ్ సాలిక్, మనది ముంబై. ఎంతమంది వచ్చినా కాల్చి పారేయాలి. ముందా డీసీపీ గారిని కతం చేశాక
देख लेंगे। खतरनाक मन पवरेंटो चूपिता एवड़ू मन दगर नीचे चंद्रमुखि ने दूर चेयले चंद्रमुखि कावाली माकु सरेंडर चेसी वेल्लिपोंडे। देखो भाई, हम मुंबई वाले। मेरा भाई गुरुनारायण। मादी हैदराबाद। मा लेडी डान यशोधरा मैडम। डब्बु कावालंटे विसरेस्ता। मा भाई प्राणं चंद्रमुखि रक्तंलो उंदी। अंदुके गोडवलोद्दु। काम्गा वेल्लिपोंडे। మా దగ్గరకొచ్చి మా అమ్మని తీసుకెళ్తుంటే చూడడానికి ఇక్కడ కలేజేలేని వాళ్ళు ఎవరూ లేరు। చంద్రముఖినే చోర్కే జావ్ చోర్కే జావ్। Ah!